దీని చట్టం ఏ విధంగా అవ్వాలనే దానికి మన రాజ్యాంగం కానీ మనకి కొన్ని ఆదేశాలు కానీ ఉన్నాయి. ఆ ప్రకారమే ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇక్కడెక్కడ బుల్డోజింగ్ లేదు, ఎక్కడ కావాలని మిమ్మల్ని అందరినీ పక్కదారి పట్టించే కార్యక్రమం లేదు. మొదటిసారి ఏం జరిగింది, కౌన్సిల్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆ పైన గ్యాలరీలో కూర్చుని కిందకి చైర్మన్ గారికి డైరెక్షన్ ఇవ్వడం, ఆయనేమో విచక్షణాధికారం అని చెప్పి ఏం చేశారు మీరు అందరూ చూశారు. మళ్ళీ మొన్న ఏం చేశారు, లేని సెక్షన్లను తీసుకొస్తారు యనమల రామకృష్ణ గారు, తీసుకొచ్చి అదేదో మొత్తం తనకే ఒక పెద్ద రాజ్యాంగ నిపుణులాగా, తనకు మాత్రమే తెలిసిన నిబంధనలు, తనకు మాత్రమే తెలిసిన చట్టాలలాగా బిల్డప్ ఇస్తాడు. ఆయన మేము అడుగుతా ఉన్నాం, రాజ్యాంగ న్యాయ నిపుణుడైన గవర్నర్ గారికి, రాజ్యాంగ నిబంధనల ఉల్లంఘనలో నిపుణుడైన యనమల రామకృష్ణ గారు ఎలా సలహాలు ఇస్తారు? ఎన్టీఆర్ని కూలదోసినప్పటి నుంచి ఇప్పటిదాకా చంద్రబాబు కోసం ఎన్నిసార్లు రాజ్యాంగాన్ని తొంగలదొక్కే కార్యక్రమం, నిబంధనల్ని పక్కదారి పట్టించే కార్యక్రమం యనమల రామకృష్ణుడు చేశారో ఒకసారి అవలోకనం చేసుకుంటే మంచిది. రాజ్యాంగ నిపుణుడు గవర్నర్ గారికి, రాజ్యాంగ ఉల్లంఘనలు ఎలా చేయాలో తెలిసిన నిపుణుడు యనమల రామకృష్ణుడు గారు సలహాలు ఇస్తూ ఒక లేఖ రాయడం అనేది దౌర్భాగ్యం కదా అని అడుగుతున్న పార్టీకి, ఆ పార్టీకి. అసలు వికేంద్రీకరణను మొదటి నుంచి వ్యతిరేకించడం వల్లనే అభివృద్ధి వికేంద్రీకరణ జరగకూడదు, ఒక చోట తీసుకొచ్చి కుప్పలాగా పోసి అభివృద్ధిని అమరావతి అనే ఒక నగరానికే లేదా ఒక ప్రాంతానికి పరిమితం చేసి కొంతమంది ప్రయోజనాలని మనం కాపాడాలనే ఉద్దేశంతోనే కదా మీరు చేసిన కార్యక్రమానికి ప్రజలు తీర్పిచ్చారు, మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదని అడుగుతున్నాం. అసలు వికేంద్రీకరణ ఎందుకు చెడ్డది, వికేంద్రీకరణ ఎందుకు కుదరదు చెప్పమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు ఉత్తరాంధ్ర అభివృద్ధిని మీరు అడ్డుకుంటారు, ఎందుకు రాయలసీమ అభివృద్ధిని గుర్తింపుని మీరు అడ్డుకుంటున్నారని చెప్పి అడుగుతున్నాను నేను. విశాఖపట్నంలో అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ పెడతానంటే మీరు ఎందుకు అంత అక్కసు వెళ్ళగలుగుతా ఉన్నారు, అంటే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందకూడదనా? కర్నూలులో లెజిస్లేటివ్ క్యాపిటల్ పెడతానంటే ఎందుకు మీరు అడ్డుకుంటున్నారు, ఏమిటి మీ ప్రయోజనాలు దాంట్లో ఉన్నాయనంటే మీరు సమాధానం చెప్పాలి. మీ ప్రయోజనాలన్నీ అమరావతిలో ముడిపడి ఉన్నాయి కాబట్టి మీ వ్యక్తిగత అవసరాలు ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకుని మిగతా ప్రాంతాల అభివృద్ధిని మీరు అడ్డుకుంటే రేపు మీరే భూమిలో ప్రజాభూమిలో ప్రజాకోర్టులో నిలబడాల్సి వస్తుందనే ఆలోచన ఎందుకు చేయట్లేదని తెలుగుదేశం పార్టీని అడుగుతున్నాం మేము. ప్రజాభిప్రాయం ప్రజాభిప్రాయం అని మాట్లాడుతూ ఉన్నారు, మీరు పదండి ఉత్తరాంధ్ర వెళ్ళండి, రాయలసీమ వెళ్ళండి, ప్రజాప్రాయం.